Please welcome to Curry Kitchen. Nene roju prawns curry ela cheyalo chuddamo. Idi chala tasty and yummy ga untundi. Ok sar meeru try chesi chudandi na way of style lo. Nenu ela chestanu alage cheyandi. Same measurements lo chala baaguntundi. Let's start. తీసుకున్నాను. దీనికి నేను క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఈ విధంగా నేను ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ సైడ్ కొంచెం ఘాట్లు పెట్టుకుంటున్నాను. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం, ఎందుకంటే ఇవి లోపల ఉడకవు కాబట్టి అంతగా మగ్గవు, మసాలా లోపలికి వెళ్ళదు. సో ఇలా అయితే మనకి బాగా తొందరగా ఉడుకుతుంది. ఈ విధంగా లైట్గా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వన్ బై వన్ ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్నాము. దీనికి టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్, వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేస్తాను. ఒక 5 to 6 విజన్స్ వరకు హాఫ్ బాయిల్ చేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది విజిల్ పెట్టుకొని ఒక 5 to 6 విజన్స్ వరకు హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా నేను హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అది హీట్ అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ ఒక 2 తీసుకున్నాను, చాప్ చేసి పెట్టుకుంది యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ ఒక 2 టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను, యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా దీంట్లోనే యాడ్ చేశాను, అది యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేను గ్రేవీ కొంచెం గుజ్జుగుజ్జుగానే యాడ్ చేస్తున్నాను. ఇందాకే హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే ప్రాన్స్ ఉడికిపోతాయి. 2 విజిల్స్ వచ్చే వరకు ఇది కుక్ చేసుకుందాం. మనం 3 విజిల్స్ అయిపోయింది, ఇది కర్రీ అయిపోయింది, రొయ్యల గ్రేవీ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా వస్తుంది స్మెల్. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.